మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలోని ఇటిక్యాల జగిర్యాల గ్రామంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ తల్లి జనాభాయి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. దామోదర్ రాజనరసింహను భారీ మెజార్టీతో గెలిపించారని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. ఇప్పుడు అట్లా లేకుండా ఎంత మంది అరవులు అంత మందికి వస్తుంది పింఛన్? మళ్ళా ఎస్సీల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉచిత కరెంట్ కాంగ్రెస్ వస్తే. మళ్ళా రేషన్ బియ్యం సన్న బియ్యం 7 కిలోలు ఉచితం ఎస్సీ ఎస్టీలకు, అందరికి కూడా 7 కిలోలు, మనిషికి 7 కిలోల సన్న బియ్యం. ఇవన్నీ కూడా మీకు ఎస్సీలకు కూడా కరెంట్ పోయిందా కాలేదా? కానలకు కూడా 5,000 బోనస్ వచ్చింది. ఇప్పుడు ఈ చంద్రశేఖర్ చేసిండు అట్లా 4 విడతలు చేసిన మిగిలిన